ఆడుదా మాంధ్ర సీఎం కప్పుల పేరుతో క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేక అవకతవకలకు పాల్పడ్డారని, వారిపై సీఐడికి ఫిర్యాదు చేశామని రాష్ట ఆత్యాపాత్య సంఘం సీఈఓ ఆర్డి ప్రసాద్ తెలిపారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆడదా మాంధ్ర పేరుతో జరిగినటువంటి 100 కోట్ల రూపాయల అక్రమాలపై సీఐడి విచారణ కోరుతూ ఈ నెల 11న అనులపు డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డిఎస్ఓలపై విచారణ జరపాలని కోరానన్నారు. క్రీడా కోట ద్వారా మెడికల్, ఇంజనీరింగ్, IIIT ప్రవేశాలు పొందిన వారిపై విచారణ చేపట్టాలన్నారు. నాటి కార్యక్రమాలకు సంబంధించిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలని ఆయన కోరారు. 5 ఏళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మోడర్న్ ఖోఖో సంఘం అధ్యక్షుడు రుత్తుల అప్పలస్వామి, టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం సంయుక్త కార్యదర్శి ఆర్ బాబు నాయక్, కృష్ణా జిల్లా కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కెవి నాంచర్య పాల్గొన్నారు.